నటుడు జనసేన నాయకుడు పృథ్వీరాజుకు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తూ బుధవారం విజయవాడ కోర్టు తీర్పు వెలువరించింది. అదనపు కట్నం కోసం తన్ను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని 2016లో పృథ్వీ భార్య శ్రీలక్ష్మి విజయవాడలోని సూర్యరావుపేట స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పృథ్వీపై సెక్షన్ 498A కింద వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. వివాహం సందర్భంగా డబ్బు బంగారు నగలు ఇచ్చినా ఇంకా అదనపు కట్నం తీసుకురావాలంటూ నిత్యం వేధించేవారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమాల్లో నటించేందుకు హైదరాబాద్ వెళ్లిన తర్వాత వ్యసనాలకు బానిసై తన్ను నిర్లక్ష్యం చేశారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు 2017లో నగరంలోని 2 అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీనిపై అప్పటి నుంచి వాదనలు జరుగుతూనే ఉన్నాయి. కేసుపై తుది వాదనలు విన్న న్యాయమూర్తి మాధవీదేవి బుధవారం తుది తీర్పును వెలువరించారు. విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో కేసును కొట్టేశారు. తీర్పు సందర్భంగా నటుడు పృథ్వీ బుధవారం 2 ACMM కోర్టుకు హాజరయ్యారు.